నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నాకౌట్ స్టేజ్లోనే ఆస్ట్రేలియాని ఓడించి సెమీఫైనల్స్కి చేరకుండా చేసినటువంటి భారత్ ఫైనల్స్కి చేరకుండా ఇంగ్లాండ్ని అడ్డుకుంది. సెమీఫైనల్స్లోనే ఓడించి ఇంటికి పంపించేసింది. ఓవరాల్గా రివెంజ్ తీర్చుకుంది ఇండియన్ టీం ఆస్ట్రేలియా మీద, ఇంగ్లాండ్ మీద. ఇప్పుడు ఫైనల్ మ్యాచ్ మీద అంచనాలు ఎలా ఉన్నాయి? సౌత్ ఆఫ్రికాని తక్కువగా అంచనా వేయొచ్చా లేదా? ఓవరాల్గా ఇండియన్ టీం పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? మనతో పాటుగా ఉన్నారు స్పోర్ట్స్ అనలిస్ట్, క్రికెట్ కామెంటేటర్ వెంకటేష్ గారు. వెంకటేష్ గారు నమస్కారం అండి. ఒక ఎక్సైట్మెంట్ అనేది లాస్ట్ రెండు మ్యాచ్ల్లో కనిపించింది. అటు ఆస్ట్రేలియాని ఇంటికి పంపించింది, ఇంగ్లాండ్ని ఆ ఫైనల్స్కి రాకుండా చేసింది ఇండియన్ టీం. ఒక ఎమోషనల్ సీన్ అయితే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వీళ్ళలో కనిపించింది. ఓవరాల్గా గతంలో ఎవరైతే సీనియర్స్గా ఉన్నారో, మీకేమనిపించింది రెండు పర్ఫార్మెన్సెస్లో, రెండు మ్యాచ్ల్లో? ఎక్స్ట్రాడినరీ ఎఫర్ట్ అండి, ఎందుకంటే అక్కడ కండిషన్స్ మనకి సూట్ కాలేదు, టాస్లో ఓడిపోతున్నాం. అయినా సరే ఓపెనింగ్ పార్ట్నర్షిప్ రావట్లేదు, విరాట్ కోహ్లీ కంటిన్యూస్గా ఫెయిల్ అవుతున్నాడు. ఎన్నో ఇబ్బందులు ఉన్నా సరే అక్కడ డిఫరెంట్ డిఫరెంట్ కండిషన్స్, డిఫరెంట్ కంట్రీస్, వాటన్నిటికీ అడాప్ట్ అయ్యి మన టీం ఇంత బాగా పర్ఫామ్ చేయడం, ఆడిన ప్రతి మ్యాచ్ గెలవడం, కొన్ని టఫ్ సిచ్యుయేషన్స్ నుంచి బయటపడడం, నిజంగా ఛాంపియన్స్ టఫ్. ఒక ఛాంపియన్ టీం ఎలా ఆడాలో అలా ఆడుతున్నారు. ఎమోషనల్గా ఆ అటాచ్మెంట్ కూడా ఉంది. అందరు మీరు అన్నట్టుగా సీనియర్స్ జూనియర్స్ని గైడ్ చేస్తున్నారు, జూనియర్స్ ఫియర్లెస్ క్రికెట్ ఆడుతున్నారు. సో ఓవరాల్గా ఏంటంటే ఆ బ్లెండ్ ఆఫ్ యూత్ అండ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగా కనిపిస్తుంది. రోహిత్ శర్మ ఈజ్ ప్రూవింగ్ టు ఏ గ్రేట్ లీడర్. అతను 5 IPL టైటిల్స్ గెలిచాడంటే మామూలు విషయం కాదు. సో అదే ఇక్కడ ప్రూవ్ చేస్తున్నాడు. మొన్న వన్డే వరల్డ్ కప్ జస్ట్ ఒక్క బ్యాడ్ డే వల్ల ఫైనల్లో మిస్ అయింది, కానీ అతను టీమ్ని లీడ్ చేసే పద్ధతి, యంగ్స్టర్స్కి అతను ఇచ్చే కంఫర్ట్ లెవెల్స్, ఇవన్నీ కూడా ఇక్కడ బాగా రిఫ్లెక్ట్ అవుతున్నాయని అనిపిస్తుంది. అందుకే మన టీంని ఎవ్వరూ అనుకోలేదు, ఎందుకంటే టీం సెలెక్ట్ అయినప్పుడు చాలా ఆర్డినరీగా ఉంది, ఎప్పటిలాగే ఉంది, మనం వెళ్తాము లీగ్ స్టేజ్లో గెలుస్తాము, నాకౌట్స్కి వచ్చేసరికి ఎప్పటిలాగే ఓడి పెనక్కి వచ్చేస్తామని మన ఫ్యాన్స్ అందరు కూడా దే హావ్ రిజైన్ టు దట్ థింగ్, అందరూ అదే పద్ధతిలో వెళ్తున్నారు. సడన్గా ఈ టీమ్ అద్భుతంగా పర్ఫామ్ చేస్తుంది. పాకిస్తాన్ని గ్రూప్ స్టేజ్లో మన టఫ్ మ్యాచ్ పాకిస్తాన్ ఓడించాం, సూపర్ ఎయిట్స్లో ఆస్ట్రేలియాని ఓడించాం, అలాగే నాకౌట్స్లో సెమీఫైనల్లో ఇంగ్లాండ్ ఓడించి, ఇదే ఇంగ్లాండ్ చేతిలో 2 ఏళ్ల క్రితం మనం చాలా హ్యూమిలియేటింగ్, 10 వికెట్ల తేడాతో ఓడిపోయాం. అప్పుడు కూడా మనం చేసింది 168 169 చేసాం, ఇప్పుడు 171 చేసాం, పెద్ద తేడా లేదు. కానీ ఈసారి దిస్ టీమ్ ఇస్ డిఫరెంట్. సో ఆ చిన్న స్కోర్ను కూడా బాగానే డిఫెండ్ చేస్తున్నారు, చక్కగా డిఫెండ్ చేస్తున్నారు, పెద్ద మ్యాసివ్ విన్ సాధించారు. చాలా మంచి రేపు మీరు అన్నట్టుగా ఎమోషనల్ కోషెంట్ కూడా ఉన్నది దీంట్లో, ఎందుకంటే విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మకి ప్రాబబ్లీ ఇది ఆఖరి వరల్డ్ కప్ కావచ్చు. సో వాళ్ళకి ఆఖరి అవకాశం వరల్డ్ కప్ని తమ హయాంలో గెలిపించే ఒక ప్రయత్నం. సో ఇద్దరు ఆ పట్టుదలతో ఖచ్చితంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. గతంలో లీగ్లో కావచ్చు, నాకౌట్లో పెద్దగా పర్ఫామ్ చేయలేదు రోహిత్ శర్మ అనుకున్నప్పుడు, ఆస్ట్రేలియా మీద కావచ్చు, ఇంగ్లాండ్ మీద కావచ్చు, చేసినటువంటి రన్స్ అనేవి చాలా కీలకం, విన్నింగ్లో అవి క్రూషియల్ రోల్ ప్లే చేశాయి. ఆ కంబ్యాక్ అనేది ఎలా అనిపించింది మీకు? అద్భుతం అండి. క్యాప్టెన్ లీడింగ్ ఫ్రమ్ ద ఫ్రంట్ అంటే ఇది ఇలా చేయాలి. టఫ్ మ్యాచెస్లో టాస్ ఓడిపోయినప్పుడు బ్రహ్మాండం, అక్కడ చూస్తే టాప్ క్లాస్ బౌలర్స్ ఉన్నారు, స్టార్క్, కమిన్స్, హేజల్వుడ్ లాంటి వాళ్ళు, ఇక్కడ జోఫ్రా ఆర్చర్, రీస్ టాప్లీ లాంటి అద్భుతమైన బౌలర్స్ ఉన్నారు. ఇక్కడ వాళ్ళని ఎదుర్కొంటూ అంత అగ్రెసివ్గా ఆడుతూ పవర్ ప్లేలో ఎక్కువ రన్స్ చేస్తూ ఎక్కడ స్కోరింగ్ రేట్ కుంటుపడకుండా చూసుకుంటూ అట్ ది సేమ్ టైం పెద్ద స్కోర్లు చేయడం, అక్కడ ఒక హాఫ్ సెంచరీ, ఇక్కడ హాఫ్ సెంచరీ, అది ఎక్స్ట్రాడినరీ ఎఫర్ట్. అందులో రెండు కూడా టఫ్ పిచ్లు. అఫ్కోర్స్ ఆస్ట్రేలియా మీద అంత టఫ్ కాకపోవచ్చు, కానీ ఈ సెమీఫైనల్ జరిగిన పిచ్ మాత్రం చాలా టఫ్ పిచ్ అది. రోహిత్ శర్మ తప్ప ఎవరు అక్కడ హాఫ్ సెంచరీ చేయలేదు. అలాంటి ఒక పిచ్ పైన అతను ఆడిన తీరు, టీంని గైడ్ చేసిన విధానం, విరాట్ కోహ్లీ ఎర్లీగా అవుట్ అయ్యాడు, రిషబ్ పంత్ తొందరగా అవుట్ అయ్యాడు, అయినా సరే ఎక్కడ కూడా స్కోరింగ్ రేటు తగ్గలేదు. సో 170 ఎప్పుడైతే బోర్డు మీద పెట్టారో, వీ నో దట్ ఇండియా ఇస్ గోయింగ్ టు విన్, ఎందుకంటే ఆ టఫ్ పిచ్ మీద 170 ఒక 250 లాంటిది. సో అందుకని నాక్ అతను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇవ్వకపోయి ఉండొచ్చు, కానీ హీజ్ ఎఫర్ట్ ఈజ్ ద రియల్ రీజన్ ఫర్ అవర్ విన్. సో అతను తర్వాత క్యాప్టెన్గా అతను టీంని తన రిజోర్సెస్ని హ్యాండిల్ చేయడం, అక్షర్ పటేల్ పవర్ ప్లేలో బౌలింగ్ ఇవ్వగానే 4th ఓవర్లో అతను వచ్చాడు, వచ్చి రావడంతోనే బట్లర్ వికెట్ తీశాడు. సో అతను తీసుకున్న నిర్ణయాలు కానీ క్యాప్టెన్గా టీమ్ని అతను గైడ్ చేసిన విధానం, సో ఇట్ వాస్ అవుట్ అండ్ అవుట్ రోహిత్ శర్మ ఎఫర్ట్ అటు ఆస్ట్రేలియా మీద విజయంలో కానీ ఇటు ఇంగ్లాండ్ మీద విజయంలో కానీ.
ఒకవైపు రోహిత్ శర్మ, మరోవైపు సూర్యకుమార్ ఏమో బ్యాటింగ్, ఇటు బౌలర్లలో ఒక్కొక్కరు 3-3 వికెట్లు తీయడం అనేది ఓవరాల్గా స్పిన్నర్లకి అనుకూలంగా ఉంటుంది. ఇంగ్లాండ్ మీద స్పిన్నర్లను ప్రయోగిస్తారని మీరు గతంలో చెప్పారు, అదే జరిగింది. మ్యాజిక్ అనేది వాళ్ళు స్పిన్నర్లు చూపించారు. సో క్రూషియల్ గేమ్, కీలకమైనటువంటి మ్యాచ్లో అందరూ ఎదురు చూస్తున్నట్టుగా గెలవడం కాదు రివెంజ్ తీసుకోవడం అని అంటారు. సో అది జరిగింది. సో నెక్స్ట్ మ్యాచ్ అనేది ఎట్లా ఉంటుంది అంటారు? అసలు నెక్స్ట్ మ్యాచ్ అంత ఈజీ కాదండి. సో మన టీం చాలా బాగా పర్ఫామ్ చేసిన అంతా బాగానే ఉంది. బ్యాటింగ్లో బౌలింగ్లో మనకి హీరోస్ ఎమర్జ్ అవుతున్నారు, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. కానీ సౌత్ ఆఫ్రికా ఈజ్ ది టఫెస్ట్ అపోనెంట్ ఇప్పుడున్న ఫామ్లో. ఎందుకంటే మనం ఎలా అయితే అన్ని మ్యాచ్లు అన్బీటెన్గా ఫైనల్ చేరుకున్నాం, వాళ్ళు కూడా అలాగే చేరుకున్నారు. ఇండియా ఇంకా ఒక మ్యాచ్ తక్కువ ఆడింది, ఒక మ్యాచ్ వర్షం వల్ల రద్దయింది మనకి. కానీ వాళ్ళు అలా కాదు, 4 మ్యాచ్లు గ్రూప్ స్టేజ్లో గెలిచారు, సూపర్ ఎయిట్స్లో 3 మ్యాచ్లు గెలిచారు, సెమీఫైనల్లో ఆఫ్ఘనిస్తాన్ లాంటి ఒక ఎమర్జింగ్ టీంని చిత్తు చిత్తుగా ఓడించారు. సో దే హ్యావ్ వన్ 8 మ్యాచెస్ ఇన్ ఎ రో. 8 మ్యాచ్ మనం 7 మ్యాచ్లు గెలిచాం, వాళ్ళు 8 మ్యాచ్లు గెలిచారు. ఆ 8 కూడా టఫ్ మ్యాచెస్ గెలిచారు, టఫ్ గ్రూప్లోంచి వచ్చారు వాళ్ళు. సో ఆ టీం ఏంటంటే గతంలో వాళ్ళకి చోకర్స్ అని ఒక ట్యాగ్ ఉంటుంది వాళ్ళకి. ఇప్పుడు ఏంటంటే టఫ్ సిచ్యుయేషన్లో చేతులు ఎత్తేస్తారు. కానీ వాళ్ళు గెలిచిన మ్యాచ్లు ఎక్సెప్ట్ సెమీఫైనల్ అన్నీ కూడా చాలా చాలా నేరో విక్టరీస్ ఉన్నాయి, అన్ని థ్రిల్లింగ్ మ్యాచ్లు, లాస్ట్ ఓవర్ ఫినిషెస్ చాలా ఉన్నాయి. సో వాళ్ళు ఇప్పుడు దాని నుంచి బయటపడ్డారు, దాని నుంచి బయటపడ్డారు. దే ఆర్ నాట్ చోకింగ్ ఎనీమోర్ అనేది మనకి అర్థమవుతుంది. అండ్ వాళ్ళ బౌలింగ్ అటాక్ ప్రాబబ్లీ ది బెస్ట్ ఇన్ దిస్ వరల్డ్ కప్. ఇండియా బౌలింగ్ బాగుంది, బుమ్రా ఉన్నాడు, కుల్దీప్ ఉన్నాడు, అక్షర్, హర్షదీప్ అందరూ బాగా బౌలింగ్ వేస్తున్నారు. బట్ స్టిల్ వాళ్ళకి 5 గన్ బౌలర్స్ ఉన్నారు. కగీశ్వరబాడ కావచ్చు, మార్క్ హ్యాన్సన్ కావచ్చు, ఆండ్రిక్ నోకియా, వాళ్ళ స్పిన్నర్స్ మహారాజ్, కేశవ్ మహారాజ్ అండ్ తబ్రేజ్ షమ్సీ. సో 5 ఎవరికి ఎవరు తీసుకొని బౌలర్స్ ఉన్నారు వాళ్ళకి. సో వాళ్ళది బెస్ట్ బౌలింగ్ అటాక్. సో ఆ బౌలింగ్ అటాక్, వాళ్ళ బ్యాటింగ్లో కూడా మొదట్లో కాస్త తడబడిన డికాక్ ఫామ్లోకి వచ్చాడు, వాళ్ళ క్యాప్టెన్ మార్క్రమ్ ఫామ్లోకి వచ్చాడు. హెన్రీ క్లాసన్ మనకి ఐపీఎల్లో సన్ రైజర్స్ మన హైదరాబాద్ టీంకి ఆడతాడు, స్పిన్ బౌలింగ్ అద్భుతంగా, ప్రపంచంలో స్పిన్ బౌలింగ్ ఆడడంలో అతన్ని మించిన ప్లేయర్ లేడు. సో ఇక్కడ ఏంటంటే మనం చూస్తున్నది ఈ వరల్డ్ కప్లో స్పిన్నర్స్ డామినేషన్ ఉంది. సో ఆ స్పిన్నర్స్ని ఎలా ఆడాలనేది అతనికి బాగా తెలుసు. సో అతను మంచి ఫినిషింగ్ టచ్ ఇస్తాడు, స్టార్టింగ్లో డికాక్, మధ్యలో మార్కమ్. సో వాళ్ళ బ్యాటింగ్లో బౌలింగ్లో అన్నిట్లో కూడా దే ఆర్ వెరీ వెరీ స్ట్రాంగ్. సో ఏ మాత్రం వాళ్ళు తక్కువగా అంచనా వేయడం లేదు. ఒకటే ఒకటి ఏంటంటే వాళ్ళు ఎప్పుడూ ఏ ఫైనల్ ఆడలేదు, ఫస్ట్ టైం ఒక వరల్డ్ కప్ ఫైనల్ ఆడుతున్నారు. సో వరల్డ్ కప్ ఫైనల్ ఫస్ట్ టైం ఆడుతున్నారు కాబట్టి ఆ దాని తాలూకు ఆ నెర్వస్నెస్ అన్నీ వాళ్ళకు ఉండే అవకాశం ఉంది. అదొక్కటే తప్పిస్తే, మీరు మ్యాన్ టు మ్యాన్ స్ట్రెంగ్త్ తీసుకుంటే ఇండియాకి ఏ మాత్రం తీసుకోరు. సో ఇప్పుడు మనం అన్ఎక్స్పెక్టెడ్ కానీ సౌత్ ఆఫ్రికా వస్తుందని ఎవరు కూడా అనుకోలేదు, ఎక్స్పెక్టెడ్ సంథింగ్ ఎల్స్, ఇంకోటి ఏదో అవుతుంది అనుకున్నప్పుడు ఈ ఫైనల్ మ్యాచ్లో మన ఇండియన్ టీంకి సంబంధించి గతంలో ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్లు ఉన్నప్పుడు ఎలా ఉండింది? అంటే ఇంత పెద్ద స్టేజ్లో మనం ఎప్పుడు వాళ్ళని ఫేస్ చేయలేదు. గతంలో మనకి ఏంటంటే ఓవరాల్ రికార్డు తీసుకుంటే వాళ్ళ మీద మనం ఎప్పుడు బాగానే పర్ఫామ్ చేసాం. డిపెండ్స్ ఆన్ ఎక్కడ ఆడేవన్నది. అదే సౌత్ ఆఫ్రికా వెళ్తే వాళ్ళకి అప్పర్ హ్యాండ్ ఎప్పుడు ఉంటుంది. కానీ మనం మన కండిషన్స్లో వాళ్ళ మీద మనం బాగా ఆడిన సందర్భాలు చాలా ఉన్నాయి. బట్ ప్లేయర్స్ లైక్ డికాక్, క్లాసన్, వీళ్ళకి ఇండియా మీద చాలా మంచి రికార్డు ఉంది. క్లాసన్ ఎప్పుడు స్పిన్నర్స్ని బాగా ఆడతారు, డికాక్ ఎప్పుడు కూడా ఇండియన్ కండిషన్స్లో చాలా మంచి రికార్డు ఉంది. వరుసగా 3 1-day 100s ఇండియాలో చేసిన రికార్డు కూడా ఉంది. సో వాళ్ళు మన కండిషన్స్ అడాప్ట్ అవడంలో మిగతా టీమ్స్ కంటే, ఇంగ్లాండ్ కంటే, ఆస్ట్రేలియా కంటే వాళ్ళు తొందరగా అడాప్ట్ అవుతారు. సో అందుకని ఇక్కడే వెస్టిండీస్లో సేమ్ ఇండియా పిచెస్ లాగానే ఉంటాయి కాబట్టి వాళ్లతో మనకి అన్ని రకాలుగా టఫ్ గానే ఉండే అవకాశం. సో ఇప్పుడు మనకు ఆఫ్ఘనిస్తాన్ మీద జరిగిన మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ వస్తుంది అనుకుంటే ఆల్మోస్ట్ 56 ఆల్అౌట్ చేసేసారు. ఆ తర్వాత అన్ఎక్స్పెక్టెడ్ గా అక్కడ వచ్చింది. వాళ్ళ మ్యాజిక్ అనేది ఎలా ఉంటుంది, వాళ్ళు గేమ్ ప్లాన్ అనేది ఎలా ఉంటుంది అనుకుంటున్నారు మీరు? వాళ్ళు చాలా అగ్రెసివ్గా వెళ్తున్నారు, వాళ్ళకి మంచి ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు. ఒకవేళ పిచ్ కనుక ఫాస్ట్ బౌలర్స్కి అనుకూలిస్తే వాళ్ళకి తిరుగుండదు. సో మనకి బుమ్రా ఉన్నాడు, బట్ బుమ్రా మినహాయిస్తే హార్దిక్ పాండ్యా, హర్షదీప్ సింగ్ ఆ స్థాయిలో లేరు. కానీ వాళ్ళకంటే రబాడా, నోకియా అండ్ మార్క్ హ్యాన్సన్, 6 అడుగులు 8 అంగుళాలు పొడుగు ఉంటాడు. సో అతను హైట్ అండ్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అతను. వీళ్ళిద్దరికి మంచి పేస్ ఉంది, రబాడా అండ్ నోకియా. సో వాళ్ళ ముగ్గురి కాంబినేషన్ చాలా చాలా డేంజర్. సో పిచ్ మనకి మ్యాచ్ జరిగే బార్బడోస్లో అంత ఫాస్ట్ బౌలర్స్కి హెల్ప్ అయితే లేదు, అది కొంతవరకు మనకి హెల్ప్ఫుల్గా ఉండే అవకాశం ఉంది. బట్ స్పిన్నర్స్కి అక్కడ కూడా హెల్ప్ ఉంటుంది. సో ఏ రకంగా చూసుకున్నా టఫ్గానే ఉంటుంది, అంత ఈజీ అవుతుందని నేను అనుకుంటున్నాను.
సో శివం దుబే నిన్న కూడా ఫెయిల్ అయిపోయారు, ఆ తర్వాత అనుకున్నంతగా జడేజా కావచ్చు, హార్దిక్ పాండ్యా ఇలాంటిది నిన్న కనిపించలేదు. సో నెక్స్ట్ మ్యాచ్, ఫైనల్ మ్యాచ్, ఒక బిగ్ మ్యాచ్, అప్పటికి టీమ్ అంతా అలాగే ఉంటుంది అనుకుంటున్నారా, ఏమైనా ప్రయోగాలు మార్చడాలు ఉంటాయా? ఇప్పుడు ప్రాబ్లం ఏమైందంటే, మనం ఇంతవరకు ఆడిన మ్యాచ్లో ఒకే ఒక మార్పు చేసాం. అదేంటంటే, న్యూయార్క్లో అమెరికాలో ఆడినప్పుడు గ్రూప్ స్టేజ్లో ఒక ఎక్స్ట్రా పేసర్ అని సిరాజ్ని ఆడించాం. ఎప్పుడైతే మనం వెస్టిండీస్కి మ్యాచ్లు ఆడుతున్నాం, అక్కడ స్పిన్ పిచ్లు ఉన్నాయో, సిరాజ్ ప్లేస్లో కుల్దీప్ యాదవ్ అని ఆడిస్తున్నాం. అది మినహాయించి జట్లు ఎలాంటి మార్పులు జరగలేదు. బట్ హీఈస్ డూయింగ్ రియల్లీ వెల్ కదా కుల్దీప్. కుల్దీప్ యాదవ్ ఈజ్ వండర్ఫుల్ వండర్ఫుల్ బౌలర్, మన తురుపు మొక్క. యాక్చువల్గా వికెట్ టేకింగ్లో బుమ్రా కంటే కూడా ఎక్కువ వికెట్లు తీసే పరిస్థితి ఆడిన మ్యాచ్లు, నెంబర్ ఆఫ్ మ్యాచెస్ ప్రకారం చూస్తే. బట్ ఇప్పుడు ఏమైందంటే, మీరు ఇన్ని రోజులు ఆడని ప్లేయర్ని ఒకరిని తీసుకొచ్చి ఫైనల్ ఆడిస్తే అతనికి మ్యాచ్ ప్రాక్టీస్ లేదు, ఏం చేయాలి? శివం దుబే టోటల్గా డిసప్పాయింట్ చేస్తున్నాడు. అతన్ని నిన్న కూడా మ్యాచ్లో మనం చూస్తే, సెమీఫైనల్లో చాలా లేట్గా పంపించారు బ్యాటింగ్కి. అతని ముందు జడేజా వచ్చాడు, హార్దిక్ పాండే వచ్చాడు. యాక్చువల్లీ షుడ్ బ్యాట్ ఎట్ నెంబర్ 5, కానీ అతను నెంబర్ 7లో బ్యాటింగ్ వచ్చాడు, ఫస్ట్ బాల్కి అవుట్ అయిపోయాడు. అంతకుముందు మ్యాచ్లో కూడా అతనికి ఇచ్చిన రోల్ ఏంటంటే, స్పిన్నర్ల మీద సిక్సర్లు కొట్టాలి, మంచి స్ట్రైక్ రేట్తో స్పిన్నర్స్ మీద ఎదురుదాడి చేయాలి. ఆ స్ట్రైక్ రేట్ రావట్లేదు, సిక్సర్లు కూడా రావట్లేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు సడన్గా వేరే వాళ్ళని పిక్చర్లోకి తేవాలా? ఇక్కడ ఇండియాకి రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే, సంజు శాంసన్ని తీసుకురావడం. సంజు శాంసన్ లోవర్ డౌన్ ది ఆర్డర్ బాగా ఆడతాడా లేదా అనేది ఒక సందేహం. లేదా యశస్వి జైస్వాల్ని ఓపెనర్గా పెట్టుకోవాలి, అని విరాట్ కోహ్లీ ఓపెనర్గా ఫెయిల్ అవుతున్నాడు. సో విరాట్ కోహ్లీ ఓపెనర్గా ఫెయిల్ అవుతున్నాడు, యశస్వి రోహిత్ శర్మ ఓపెన్ చేసి విరాట్ కోహ్లీ తన నెంబర్ 3 ప్లేస్లో వస్తే ఎలా ఉంటుంది? అప్పుడు మళ్ళీ విరాట్ కోహ్లీ ఫామ్ అందుకునే అవకాశం ఉంది. విరాట్ కోహ్లీ అయితే టీంలో ఉంటాడు. చాలామంది ఏమంటున్నారంటే, మీరు శివం దుబే గురించి అడిగారు, మరి విరాట్ కోహ్లీ కూడా ఫెయిల్ అవుతున్నాడు కదా విరాట్ కోహ్లీ, బికాజ్ హీఈస్ విరాట్ కోహ్లీ. ఈవెన్ నిన్న మ్యాచ్ తర్వాత కూడా రోహిత్ శర్మ ఏం చెప్పాడంటే, విరాట్ కోహ్లీ ఫామ్ విషయంలో నాకు ఎలాంటి వరీ లేదు, ఈ బ్యాక్డ్ హీస్ సీనియర్ ప్లేయర్ అండ్ బహుశా అతను తన బెస్ట్ ఇన్నింగ్స్ ఫైనల్ కోసం దాచిపెట్టుకున్నాడేమో అని కూడా అన్నాడు. సో దాని ప్రకారం చూస్తే ఏంటంటే, విరాట్ కోహ్లీ ఓపెన్ చేస్తాడనే మనం ఎక్స్పెక్ట్ చేయాలి. ఆ ఆప్షన్ కూడా ఉంటుందండి, లెఫ్ట్ రైట్ కాంబినేషన్, యశస్వి జైస్వాల్ లెఫ్ట్ హ్యాండర్, లెఫ్ట్ రైట్ కాంబినేషన్ ఎప్పుడు ఓపెనింగ్లో బాగుంటుంది. సో కానీ విరాట్ కోహ్లీ నెంబర్ 3లో ఆడిస్తే మిగతా వాళ్ళందరు ప్లేసులు మారిపోతాయి. పంత్ విల్ బికమ్ నెంబర్ 4, పంత్ ఈస్ డూయింగ్ వెరీ వెల్ ఎట్ నెంబర్ 3. పంత్ నెంబర్ 4 అయిపోతాడు, సూర్యకుమార్ నెంబర్ 5 అయిపోతాడు, మొత్తం బ్యాటింగ్ ఆర్డర్ అంతా మారిపోతుంది. సో ఒక్కరి కోసం మొత్తం అంతా మార్చే పరిస్థితి ఉంటుంది. సో ఇప్పుడు కొత్త ప్లేయర్ని తీసుకురావాలా, లేకపోతే శివం దుబేని కంటిన్యూ చేయాలా? శివం దుబే మీద టీం కూడా కాన్ఫిడెన్స్ లేదనే కారణం ఏంటంటే, అతను బ్యాటింగ్లో చాలా వెనక్కి పంపించారు. అతను హీస్ నాట్ ఎ గుడ్ ఫీల్డర్ ఆల్సో, ఫీల్డింగ్ కూడా సరిగ్గా చేయడం. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ చూస్తుంటే శివం దుబేని ఒక్కటే రీప్లేస్ చేస్తారు, అది సంజు శాంసన్తోనే చేస్తారన్నట్టుగా మనకు అనిపిస్తుంది. విరాట్ కోహ్లీ మైట్ కంటిన్యూ టు ఓపెన్ ది ఇన్నింగ్స్ అని మనం అనుకోవాలి. సో కొన్ని గంటల్లోనే ఫైనల్ మ్యాచ్ అనేది ఉంది, ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు, మళ్ళీ కప్పు కొట్టాలి, 10 ఏళ్ల తర్వాత T20 వరల్డ్ కప్ అనేది భారత్ చేతిలో ఉండాలి, టీం గెలుచుకోవాలి అనుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి పిచ్ ఎవరికి అనుకూలంగా ఉంటుంది, దేనికి అనుకూలంగా ఉంది అసలు? ఇప్పుడు మనం ఇక్కడ చాలా బ్యాడ్ పిచెస్ చూసాం, దారుణమైన పిచెస్ చూసాం. ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్ సౌత్ ఆఫ్రికా సెమీఫైనల్ పిచ్ అయితే 56కి ఒక ఇంటర్నేషనల్ టీమ్ అవుట్ అవడం అంటే చాలా దారుణమైన. ఈవెన్ మన ఇండియా సెమీఫైనల్ కూడా పిచ్ ఏమాత్రం బాగాలేదు, కానీ బార్బడోస్లో మనం చూసింది అంటే ఓవరాల్గా కాస్త బెటర్ పిచ్ ఉంది. అటు బౌలర్స్ కొంత హెల్ప్, బ్యాట్స్మెన్ కొంత హెల్ప్ ఉండే పిచ్ ఉంది. సో ఇట్ ఈస్ ఏ గుడ్ స్పోర్టింగ్ వికెట్ కానీ మనం చెప్పుకోవాలి. బ్యాట్స్మెన్ కొంత హెల్ప్ ఉంటుంది, స్పిన్నర్స్కి కొంత అవకాశం కూడా ఉండే అవకాశం ఉంది. గ్రౌండ్ సైజ్ కూడా రీజనబుల్ గ్రౌండ్. సో ఐ థింక్ అక్కడ మనం ఒక రీజనబుల్ కాంటెస్ట్ బిట్వీన్ బ్యాట్ అండ్ బాల్, అది కదా మనం క్రికెట్లో కోరుకునేది ఏంటంటే, అక్కడ బ్యాటింగ్ డామినేట్ చేయకూడదు, బౌలింగ్ డామినేట్ చేయకూడదు. సో ఇది గుడ్ పిచ్గానే ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. వెదర్ ఫోర్కాస్ట్ కూడా అక్కడ బెటర్గా ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది. ఎందుకంటే నిన్నటిది సెమీఫైనల్ మ్యాచ్ అవుతుందా లేదా అని చాలాసార్లు బ్రేక్ అయింది, సస్పెండ్ అయింది, ఇవన్నీ అయిన తర్వాత ఎన్ని ఇంటర్వ్యూస్ తర్వాత వచ్చినటువంటి విజయం, మిగతా విషయాల కంటే కూడా అందరూ వెదర్ మీదే దృష్టి పెట్టారు. అవును. సో అలాంటి కండిషన్స్ లేకుండా అనుకున్నట్టుగా ఒక ఫెయిర్ గేమ్ అనేది కావాలి అండ్ ఐ ఫీస్టింగ్గా ఉండాలి. ఒకటేంటంటే, చాలామంది ఇండియన్ ఫ్యాన్స్ కూడా సౌత్ ఆఫ్రికా గెలిచినా పెద్దగా బ్యాడ్గా ఫీల్ కారు, ఎందుకంటే సౌత్ ఆఫ్రికా ఎప్పటి నుంచో వాళ్ళు ట్రై చేస్తున్నారు. వాళ్ళకి ఒకే ఒక టైటిల్, 1996లో ఐసీసీ నాకౌట్ టోర్నమెంట్ అని ఒకటి గెలిచారు. అది మినహాయిస్తే వాళ్ళు ఇంతవరకు ప్రతిసారి వాళ్ళ డిసప్పాయింట్మెంట్, ఫైనల్ సెమీఫైనల్ దాటమే ఇది మరుస్తారు వాళ్ళు. సో సౌత్ ఆఫ్రికా వచ్చినా కూడా పర్వాలేదు అన్నట్టుగా మన ఫ్యాన్స్ అనుకుంటున్నారు. బట్ లెట్ అస్ హోప్ దట్ ఇండియన్ టీమ్ విల్ విన్ దిస్ మ్యాచ్. ఇంత బాగా ఆడిన తర్వాత
లాస్ట్ టైం వన్డే వరల్డ్ కప్లో కూడా మనకి ఇలాంటి ఒక డిసప్పాయింట్మెంట్, ఎందుకంటే మనం ఎక్కడికో తీసుకెళ్లారు, తీసుకెళ్ళి వరుసగా మ్యాచ్లు గెలుస్తూ ఫైనల్కి వచ్చేసరికి టోటల్గా ఫెయిల్ అవ్వడం చూసాం. సో ఈసారి అలా జరగదు అని రోహిత్ శర్మ కూడా చెప్తున్నాడు, మేము ఈసారి చాలా ఎలాంటి ప్రెషర్ ఫీల్ కావట్లేదు, చాలా రిలాక్స్డ్గా ఉన్నాము, కాబట్టి ఒక డిఫరెంట్ టీంని చూడొచ్చు అని చెప్తున్నాడు. సో మరి రోహిత్ అండ్ విరాట్ కోహ్లీ రేపు వాళ్ళు చివరి వరల్డ్ కప్ని వాళ్ళు అందుకుంటారో లేదో మనం వెయిట్ చేయాలి. ఇది మన ఇండియా గెలవడం కంటే కూడా కొంత ఎమోషనల్ మూమెంట్ కూడా అని అనుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ వెంకటేష్ గారు, థ్యాంక్ యూ అండి.